సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మూర్తి, ఇవాళ విద్యుత్ ఉద్యోగుల సమైక్య నిరసనలు ఎలా కొనసాగుతున్నాయి? థ్యాంక్ యూ సహిన్. కలిగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న పాద పద్మాల చెంత 46 రోజు సమైక్యాంధ్ర ఉద్యమం ఎగసపడుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే 3 రోజుల విద్యుత్ ఉద్యోగుల నిర్వాధిక సమ్మె ఈ రోజు అర్ధరాత్రితో ముగింది. ఇప్పటికే ఈ విద్యుత్ గత 46 రోజుల నుంచి విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టకపోయినప్పటికీ వచ్చిన 3 రోజులకి సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒక కీలక ఘట్టంగా మారుతోంది. ఇప్పటికే నగర ప్రజలు అయితేనేమి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న నగర ప్రజలు మొత్తం ఓవరాల్ ఈ సీమాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇప్పటికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావంతో పూర్తి స్థాయిలో ఇబ్బంది ఎదుర్కొంటుంది పరిస్థితి. తిరుపతికి వచ్చే యాత్రికులతో పాటు తిరుమలకు వచ్చే యాత్రికులు కూడా పూర్తి స్థాయి ఇబ్బంది పడుతున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలో ఉన్నటువంటి 76 గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విద్యుత్ నిలిచిపోవడంతో పూర్తి స్థాయి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం విద్యుత్ ఉద్యోగుల నాయకులు కొంతమంది ఉన్నారు. ఈ సమ్మె ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? దీనివల్ల ఈ ఇబ్బందుల పరిస్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో మార్పు వస్తుంది అనుకుంటున్నారు? తప్పనిసరిగా మార్పు రావాలండి. ఇది ఓన్లీ ఒక మా ప్రజల ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని మేము విద్యుత్ కార్మికులు విద్యుత్ ఉద్యోగులందరూ కూడా కలుసుకొని 72 గంటల పాటు ఇచ్చేయడం జరిగింది. ఈ 72 గంటల్లోనే న్యాచురల్ గా సహజంగా పోయే కరెంటు ఇంటరప్షన్ వల్ల ఇన్ని ఇబ్బందులు ఏర్పడితే మేము మనస్ఫూర్తిగా కూడా దీంట్లో యాక్చువల్ దిగలేదు. మనస్ఫూర్తిగా కానీ ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రం అంధకారం అయిపోయి ఉంటుంది. కాకపోతే న్యాచురల్ గా మేముగా అవాంతరం కలగ చేయము అని ఫస్ట్ నుంచి మొదటి నుంచి చెప్తున్నాము, ఈ రోజు చెప్తున్నాము. న్యాచురల్ గా అవాంతరం ఏర్పడితే సరిచేయమని చెప్పాము. దాని నిన్న కూడా ఒక 13 30 ఫీడర్లు, ఒక 44 11 ఫీడర్లు మొత్తము డెడ్ లో ఉన్నాయి. సో పరిస్థితి కొంచెం దారుణంగానే ఉంది. ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ దయచేసి కళ్ళు తెరవాలి. రాష్ట్రాన్ని ఇంకోటి చెప్తున్నాను, ఈ మనం కానీ రాష్ట్ర విభజన అయితే ఇదే విధంగా కోల్ లేకుండా మన పరిశ్రమలన్నీ కూడా కోల్ మీద ఆధారపడి జనరేషన్ చేస్తాయి. కోల్ సరిగ్గా లేని కారణంగా ఇదే విధమైన పరిస్థితులు, సమ్మె లేకపోయినా కూడా ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి సోనియా గాంధీ వీళ్ళు దయచేసి మా యొక్క రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటున్నాము. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా థర్మల్ పవర్ కూడా ప్రధానంగా ఈ బొగ్గుపై ఆధారపడి ఉన్న ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో సింగరేణి బొగ్గుపై ఆధారపడి నడుస్తున్నటువంటి ఉద్యమం ఫలితంగా ఈ ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అదే పరిస్థితి కూడా ఈ రేపు తెలంగాణ రాష్ట్ర విభజన అయితే ఈ థర్మల్ పవర్ వల్ల ప్రధానంగా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పేసి ఇక్కడ విద్యుత్ ఉద్యోగ జేఏసీ నాయకులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ కీలకంగా పాల్గొన్నటువంటి ఈ విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమ్మెను మీరు ఇంకా దీర్ఘకాలం కొనసాగించి ఏర్పడలేదని చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ సమ్మె మన ప్రజలకి వినియోగదారులకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో సీఎం గారు చర్చ జరిపిన తర్వాత మేము ఈ విధంగా కొద్దిగా 72 గంటల మాత్రం చేసాం. జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ నాయకులతో సమావేశం జరిపి తర్వాత కార్యక్రమం నిర్వహిస్తాం. ఇది ఓన్లీ ప్రారంభం మాత్రమే. అదేవిధంగా టోటల్ రాష్ట్రం అందరం కూడా ఐక్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు మా సమైక్యాంధ్ర కోసం మేమందరం విద్యుత్ సమైక్యంగా పోరాటం చేస్తామని చెప్పి, అదేవిధంగా బిల్లును గల పార్లమెంట్ లో కానీ అసెంబ్లీ ద్వారా కానీ ఎక్కడ ప్రవేశపెట్టినా మేము వెంటనే నిరవధిక సమ్మెలోకి దిగి మా నిరసన తెలియజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా ప్రజలు ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే తాము చేయబోమని చెప్తూనే కొన్ని తెలంగాణ బిల్లు పార్లమెంట్ ప్రవేశపెట్టే పరిస్థితులు ఇప్పుడు 3 రోజులకే 72 గంటల నిరవధిక సమ్మె ప్రభావంతో పూర్తి స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ బిల్లు తన పార్లమెంట్ ప్రవేశపెట్టిన సమయంలో నిరవధిక సమ్మెకు సైతం తమంతా వెనుకడబోమని చెప్పేసి విద్యుత్ జేఏసీ నాయకులు హెచ్చరిస్తున్నారు. స్టూడియో తెలంగాణ ఏర్పాటు